హాయ్ హలో నమస్కారం గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. నేను మీ ఆర్జే శ్రీదేవి ఫ్రమ్ బెంగళూరు. వెల్కమ్ టు స్పెషల్ లైవ్ షో. టుడే స్పెషల్ గెస్ట్ మనతో పాటు ఉన్నారు సెక్రటరీ డాక్టర్ కోడాలి వీరయ్య, ఎడ్యుకేషనల్ అకాడమీ. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతో మంది పేదలకు జీవనోపాధి కల్పించిన శ్రీమతి బాంధవి వాసిరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. బాంధవి గారు, మీకు ఎన్ఆర్ఐ యాజమాన్యం తరపున, శ్రోతల తరపున స్వాగతం, సుస్వాగతం. నమస్తే అమ్మ, థ్యాంక్ యూ. మేడం, ముందుగా మీరు ఎక్కడ పుట్టారు, మీ పేరెంట్స్, మీ కుటుంబం గురించి కొంచెం వివరించండి. నేను తెనాల్లో పుట్టి పెరగటం తెనాల్లోనే, ఇప్పుడు ఉంటుంది కూడా తెనాల్లోనేనమ్మా. నా పేరెంట్స్ క్షీర్ సాగర్ విజయలక్ష్మి గారు. క్షీర్ సాగర్ గారు మా ఫాదర్ అమ్మ, ఇక్కడే తెనాల్లోనే పుట్టి పెరిగారు మా పేరెంట్స్ కూడా. అదమ్మా. ఓకే అండి. మీరు సోషల్ సర్వీస్లు చాలా చేస్తారు, ఈ సోషల్ సర్వీస్ చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది, ఇన్స్పిరేషన్ ఎవరన్నా ఉన్నారా అండి? ఇన్స్పిరేషన్ అంటే చదివిన బుక్స్, అట్లాగే తాతయ్యతో గడిపిన జీవితం, తాతయ్యతో తిరగటం, అదే విధంగా అంటే నేను ఎమర్జెన్సీ టైంలో నేను చదివిన బుక్స్లో ఆ పడుతున్న బాధలు అవన్నీ కూడా నన్ను కదిలించి నిద్రపోనివ్వకుండా చేసే ఆ చిన్న ఏజ్లో ఏదో చెయ్యాలనే తపన, అదంతా కూడా తెలియకుండా వచ్చిందమ్మా లోపల నుంచి. అంటే చిన్న ఏజ్ అన్నారు, ఏ వయసు నుండి మీకు ఆలోచన వచ్చిందండి? అంటే నాకు ఎమర్జెన్సీ టైంలో 8 ఇయర్స్ ఉండేదమ్మా. ఆ టైంలో ఆ బుక్స్ చదవటం, అట్లాగే ఆ మీటింగ్స్ అటెండ్ అవ్వటం, ఎంతో మంది అంటే చాలా పెద్ద లీడర్స్ స్పీచెస్ వినటం, వాళ్ళతో మాట్లాడుతూ ఉండటము, అదేవిధంగా అట్లా జరుగుతున్నప్పుడు జయప్రకాష్ నారాయణ్కి, జార్జ్ ఫెర్నాండెస్కి లెటర్స్ రాయటం, ఆ తర్వాత మీరు అవునండి అవునమ్మా గ్రేట్ అండి. రాయటం, అట్లాగే రాయటం బిగిన్ చేశాను. ఎప్పుడైతే వాళ్ళకి లెటర్స్ రాయటం మొదలైందో, నా అంతట నేను ఎవరి సపోర్ట్ లేకుండా నేనే ప్రజాశక్తిలో ఫస్ట్ నాది పబ్లిష్ అయింది. ఏదో చెయ్యాలని ఉంది, ఏదేదో చెయ్యాలని ఉంది, కానీ ఏమీ చేయలేను, నిస్సహాయ స్థితిలో. నాకు ఆశ్చర్యంగా ఉంటుంది ఆ ఏజ్కి నేను ఎలా రాశాను అనేది. నేను అదే అడుగుతున్నా, ఆ ఏజ్లో రాశారా? రాశానమ్మా, అది మా అసలు ఎవరికి తెలీదు, నేనే పోస్ట్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఒకరోజు హాస్పిటల్ నుంచి మా తాతగారు డాక్టర్ కొడాలి వీరయ్య గారు, ఆయన ప్రజాశక్తి పేపర్ తీసుకొని వస్తూ అసలు ఆయన చూసి స్టన్ అయిపోవటం వచ్చి, ఇది అసలు అక్కడి నుంచి ఎప్పుడు కూడా నేను ఏం చేస్తున్నానో ఎవరితో చెప్పేదానికి, అది చేసుకుంటూ వెళ్ళటం తప్ప. అయిన తర్వాత మాత్రం మా తాతయ్య చాలా హ్యాపీ అయ్యేవాళ్ళు, నేను రాసిని తీసుకెళ్ళి మీటింగ్స్లో చదవటం, అదేవిధంగా చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. నాకు ఏదైనా ప్రైజ్ వస్తే తీసుకెళ్ళి ఆ ప్రైజ్, స్టేట్ లెవెల్ ప్రైజెస్ వచ్చాయి, ఆ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి నన్ను తీసుకెళ్ళటం, చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళు. అలాగే సర్వీస్ గురించి అడిగారు, నేనేమో రాయటం గురించి చెప్తున్నాను. సర్వీస్ చేయటం అంటే 14 ఇయర్స్కి 2 slums అడాప్ట్ చేసుకున్నానమ్మా నేను. అడాప్షన్ అంటే అడాప్ట్ చేసుకోవటం కూడా అప్పటికి నాకు తెలీదు, వెళ్ళి అడల్ట్ ఎడ్యుకేషన్ అని చెప్తూ ఉండేదాన్ని. లిటరసీ కంటే కూడా వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి, హెల్త్ విషయంలో కానీ, హైజీన్ విషయంలో కానీ, ముఖ్యంగా వాళ్ళు ఎలా బ్రతకాలి అనే దాని గురించి నేను, నాకు ఉన్న నాలెడ్జ్ని, నాకు ఆ ఏజ్కి నాకు తెలిసింది, నేను ఏదైతే నా మదర్ దగ్గర నేర్చుకున్నానో అవన్నీ వాళ్ళకి చెప్తూ ఉండేదాన్ని. వాళ్ళు యాక్చువల్గా స్కావెంజర్స్ కాలనీలో వర్క్ చేసేదాన్ని. వాళ్ళు బాగా అప్పుల్లో మునిగిపోయి ఉన్నారు, వాళ్ళకి వచ్చే పెద్ద అమౌంట్ శాలరీస్ వచ్చాయి, అవన్నీ కూడా వాళ్ళ వడ్డీలు కట్టుకోవడానికి సరిపోతూ ఉండే, అప్పులు తీరే కాదు. అప్పుడు వాళ్ళకి మెయిన్ మ్యాథ్స్ అసలు లెక్కలు నేర్పటం, ఎలా అంటే దాని నుంచి ఎలా బయటికి రావాలనే దానికి బాగా గైడ్ చేశాను వాళ్ళని. ఇప్పుడు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది, మిగతా స్లమ్స్ గాను నరేందర్ దేవ్ కాలనీ చూస్తే చాలా చైతన్యవంతంగా ఉంటారు. ఇప్పుడంటే చాలా వరకు చైతన్యం వచ్చింది, కానీ వీళ్ళు
కొంచెం ముందుగా కాలానికంటే ముందుగా వీళ్ళు కొంచెం చైతన్యవంతంగా అవటం నేను గమనిస్తూ ఉండేదాన్ని. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టు మీరు చిన్న వయసులో ఆ వయసులో రాయటం, అవి ప్రింట్ అవ్వటం నిజంగా చాలా గర్వించదగ్గ విషయమేనండి. మరి మీరు మంచి జర్నలిస్ట్ అవుతారని కాంప్లిమెంట్ ఎవరిచ్చారండి మీకు? జార్జ్ ఫెర్నాండెస్ అమ్మ. నేను జార్జ్ ఫెర్నాండెస్ గారు తెనాలి వచ్చినప్పుడు ఆయన మీటింగ్ అయిన తర్వాత ఆయన ట్రావెలర్స్ బంగ్లాలో ఉన్నారని తెలిసి నేను వెళ్ళాను. ఎవరు తీసుకెళ్ళటం కాదు, నేను వెళ్ళిపోయాను. నన్ను కాంపౌండర్తో పంపారు, ఆచారాన్నయ్యని ఆ కాంపౌండర్తో పంపితే ట్రావెలర్స్ బంగ్లా దగ్గర ఇక్కడే ఉన్నారు, దీంట్లో ఉన్నారు ఫెర్నాండెస్ అని చెప్పగానే నేను వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి అక్కడ పోలీసులతో మాట్లాడి మళ్ళీ ఇంకో చోట ఇంకో పోలీసులు ఉంటే వాళ్ళతో మాట్లాడి నేను పైకి వెళ్ళిపోయి ఆయనతో మాట్లాడుతున్నప్పుడు దీంద్ర గారు, నేను వెళ్ళి నిలబడ్డాను, నిలబడితే దీంద్ర గారు తీసుకెళ్ళారు నన్ను. దీంద్ర గారు అని ఇక్కడ జడ్పీ చైర్మన్గా కూడా చేశారు, ఎమ్మెల్యేగా ఆలపాటి వెంకటరామయ్య గారు అమ్మాయి, ఆవిడ నన్ను ఇంట్రడ్యూస్ చేశారు ఇక్కడ డాక్టర్ కొడాలి వీరయ్య గారు మనవరాలని. చేసినప్పుడు నేను ఆయనకి ఆ చిన్న ఏజ్లో నాకు ఏం అడిగానో కూడా నాకు గుర్తులేదు, కానీ కోకో కోలా గురించి ఇట్లా ఏ కొన్ని క్వశ్చన్స్ నేను అడిగిన క్వశ్చన్స్కి అప్పుడే మా తాతయ్య వస్తుంటే మీ మనవరాలు మంచి జర్నలిస్ట్ అవుతుంది అని ఫెర్నాండెస్ గారు అంటాం జరిగింది. గ్రేట్ అండి, గ్రేట్. మీకు ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కదా, మరి ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉందండి? ఫ్యామిలీ సపోర్ట్ అంటే ఎప్పుడు నో అని చెప్పకపోవటమే సపోర్ట్ కదమ్మా. అవును, నేను కూడా చెయ్యాలనుకుంది డిస్కస్ చేస్తాను, మా హస్బెండ్తో డిస్కస్ చేస్తాను. చిన్నప్పుడు కూడా ఇంట్లో ఎవరు ఇష్టపడేవాళ్ళు కాదు. మా మదర్కి వచ్చేసరికి ఎంతసేపు నా చదువుకోవాలి, ఓవర్ ఒక డాక్టర్ నవ్వాలి లేదంటే ఐఏఎస్ ఆఫీసర్ నవ్వాలి ఇలా ఉండేది మా మదర్కి. బాగా మిలిటరీ డిసిప్లిన్తో ఉండేది. కాకపోతే తాతయ్య సపోర్ట్ ఉండేసరికి నాకు ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు. నేను స్లమ్స్లో వర్క్ చేయగలిగానంటే అప్పుడు మమ్మకేమో ఆ టైం వేస్ట్ చేస్తున్నాను, ఆ టైం కూడా చదువుకోవాలని ఉండేది. కానీ నేను అట్లా వెళ్ళగలిగాను అంటే అది మా తాతయ్య సపోర్ట్ అమ్మ. నేను ఏం చేసినా ఈవెన్ ప్రొఫెషన్గా కూడా నేను కొంతకాలం నన్ను నేను ప్రూవ్ చేసుకోవటం కోసం బ్యూటీ క్లినిక్ కూడా పెట్టాను. పెట్టినప్పుడు ఎవరు ఒప్పుకోలేదు. మా హస్బెండ్ ఏమనేవాళ్ళు కాదమ్మా, నేను ఏం చేసిన నో అనేవాళ్ళు కాదు. అందుకని ఎప్పుడు అతనితో నా హస్బెండ్తోనే డిస్కస్ చేసి తను ఎంతవరకు ఒబే చేస్తే దాన్ని బట్టి నేను ముందుకు వెళ్తూ ఉంటాను. ప్రతి స్టెప్స్ కూడా మీ అదృష్టం. అవునమ్మా, లైఫ్ హార్మోనియస్ గా ఉండాలి అంటే ముందు లైఫ్ పార్ట్నర్ సపోర్ట్ ఉండాలి కదా. అదే ప్రతి స్త్రీ విజయం వెనుక పురుషుడు ఉన్నారని నిర్ణయించారు మీ హస్బెండ్. చాలా థాంక్స్ అండి వారికి, ఎందుకంటే ఇన్ని సేవా కార్యక్రమాలు మీరు నిర్విఘ్నంగా చెయ్యాలి అంటే ఫ్యామిలీ సపోర్ట్ చాలా అవసరం. అది మీకు చాలా చక్కగా ఉంది. అవునమ్మా, స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ లో ఏ ఏ కోర్సులు ఉన్నాయి, ఎంతమందికి ఉపాధి కల్పించారండి? యాక్చువల్గా ఈ స్కిల్ ట్రైనింగ్ హోమ్ మేకర్స్ ఇన్స్టిట్యూట్ అని ఉందమ్మా. నేను తాతగారు చనిపోయిన తర్వాత ప్రొఫెషనల్ కాలేజెస్ పెట్టాలన్న ఉద్దేశంతో డాక్టర్ కొడాలి వీరయ్య ఎడ్యుకేషనల్ అకాడమీ అని పెట్టాము. సొసైటీ పెట్టినప్పుడు నా శక్తికి మించిందయింది. అందుకని నేనేం చేయగలను అని అనుకున్నప్పుడు నాకేమొచ్చు, నేనేం చేయగలను అని అనుకున్నప్పుడు నాకు వచ్చింది 10 మందికి నేర్పడం. నేను ఎక్కడెక్కడికో వెళ్ళి కోర్సెస్ చేశాను. అయ్యే కోర్సెస్ తెనాలి లాంటి చిన్న ప్లేస్లో అందరికి అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి మొట్టమొదట నేను చూస్ చేసుకుంది 12 కోర్సెస్ అమ్మా. బ్యూటీ థెరపీ, అరోమా థెరపీ, కాస్మెటాలజీ, అదేవిధంగా ఇంటీరియర్ డెకరేషన్, ఫ్లవర్ అరేంజ్మెంట్, ఇట్లా కొన్ని కోర్సెస్, కుకింగ్, ఫుడ్ అండ్ న్యూట్రిషన్, అట్లాగే యోగా, యోగిక్ సైన్సెస్ దాంట్లో చాలా ఇంక్లూడ్ అయ్యే ఉన్నాయి. అట్లాగే ఆక్యుప్రెషర్, ఆక్యుపంక్చర్, ఇవన్నీ కూడా నేను హెల్త్ సైన్సెస్లోనే చెప్పేదాన్ని. ఇంకా వీటితో పాటు టైలరింగ్, పెయింటింగ్, ఎంబ్రాయిడరీ, బ్యాగ్ మేకింగ్ ఇవన్నీ కూడా నేర్పేవాళ్ళము. అంటే ఇప్పుడు టైలరింగ్, ఎంబ్రాయిడరీ నేర్పించినప్పుడు వాళ్ళకు కుట్టు మిషన్ అలా ఇచ్చేవారా అండి? లేదు, యాక్చువల్గా నేను ఎవరి దగ్గర సింగిల్ పైస్ తీసుకోకుండా ఈ ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నాను. చాలా మంది వల్ల
తాతయ్య వాళ్ళ హెల్ప్ తీసుకున్న వాళ్ళంతా కూడా వచ్చి సపోర్ట్ చేస్తామని ముందుకు వచ్చారు. కానీ అవసరమైనప్పుడు తప్పకుండా తీసుకుంటానని వాళ్ళని దొప్పించకుండా చెప్పి నేను నా పరిధిలో నేను ఎంతవరకు చేయగలనో నా పాకెట్ నుంచి. రీసెంట్గా సతీష్ వేమన అని తానా ప్రెసిడెంట్గా చేశారమ్మా తను. నేను తనే కాదు చాలా మంది ఇప్పుడు ఇప్పుడు నేను అమరావతి ఇష్యూ మీద నేను వర్క్ చేస్తున్నాను, మేము దూరంగా ఉండి మేము చేయలేకపోతున్నాం, మీరు చేస్తున్నారు, మీకు సపోర్ట్ చేస్తాను, మీకు ఎంత కావాల అమౌంట్ ఎంత అని చెప్పండి, నేను పంపుతూ ఉంటాను అన్నాను. అప్పుడు నేను మా హస్బెండ్తోను మా అబ్బాయితో చెప్పాను. నేను అప్పటివరకు ఎప్పుడూ బెండ్ అవ్వలేదు ఎవరేం చెప్పినా, మరి ఇబ్బంది అవుతుంది కదా, నేను ఎర్న్ చేసుకున్నవన్నీ దీనికి ఖర్చు పెట్టడం అయింది, ఇంకా ఒక రకంగా నేను డిపెండెంట్ని ప్రెసెంట్. అందుకని ఒక క్షణం ఆలోచించి వీళ్ళతో డిస్కస్ చేసినప్పుడు మా హస్బెండ్ అన్నారు వద్దు, ఇప్పటివరకు నువ్వు ఎవరి దగ్గర 20 ఇయర్స్ నుంచి ఇట్లా చేస్తున్నావు, ఇదే కంటిన్యూ చేయమన్నారు. మా అబ్బాయి కూడా కావాలంటే నేను పంపుతాను, లేదు నీ నీ ఉన్నాయి కదా ఫిక్స్డ్ అసెట్స్, ఏదన్నా డిస్పోజ్ చేసి నువ్వు ఖర్చు పెట్టుకో, అంతేగాని ఎవరి దగ్గర నువ్వు తీసుకోవద్దు అంటే తప్పని కాదు. నువ్వు ఒక పద్ధతిలో చేస్తున్నావు అదే విధంగా కంటిన్యూ అవ్వని అన్నారు. అంటే ఎవరి సహాయము అర్థించకుండా, ఎవరి సహాయం కోసం ఎదురు చూడకుండా మీ డబ్బుతో మీరు ఇన్ని సర్వీస్ కార్యక్రమాలు చేస్తున్నారంటే చాలా గర్వించదగ్గ విషయం అండి, నిజంగా అప్రిషియేటబుల్. మరి వినాయక చవితికి మట్టి ప్రతిమతో పాటు మొక్కలు విత్తనాలు కూడా ఇస్తుంటారని విన్నాను. ప్రతిమలు ఇస్తారు చాలా మంది, కానీ మీరు మొక్కలు విత్తనాలు ఇవ్వాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది, ఎందుకు అలా ఇస్తున్నారు? యాక్చువల్గా నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టము. దాంతోపాటు అంటే ఏదో క్రోటన్ మొక్కలు అలా కాకుండా 10 మందికి ఉపయోగపడేది, అంటే ఫుడ్ ద్వారా కానీ లేకపోతే కొన్ని మొక్కలు ఉంటాయి అమ్మా ఇప్పుడు మాస్కిటో రిప్లెంట్స్ ఉంటాయి, అది దోమలు రాకుండా ఆపుతాయి. కొన్ని మొక్కలు ఎయిర్ ప్యూరిఫైయర్స్ అంటారు, అట్లా ఏదన్నా సరే ఉపయోగపడే మొక్కలు, లేదంటే మనకింట్లో మన ఆహారం మనం పండించుకోవటం. నాకు మొదటి నుంచి కూడా మన ఆహారం మనం పండించుకోవాలనేది ఉండేది చిన్న చాలా చిన్నప్పటి నుంచి. అందుకని ఇది అందరికీ ఈ అలవాటుని అందరికి అలవాటు చేయాలన్న ఉద్దేశంతో కూరగాయ విత్తనాలు మొదట్లో నేను బయట కూడా కొనేదాన్ని కాదు, నేను నా గార్డెన్లో వచ్చిన విత్తనాలు నేను కల్టివేట్ చేసిన మొక్కలే పంచుతూ ఉండేదాన్ని. తర్వాత కొంచెం అది ఎక్స్పాండ్ అయిన తర్వాత అది బయట కడియం నుంచి తీసుకురావటం, ఇక్కడ లోకల్ నర్సరీలో తీసుకోవటం ఇట్లా జరుగుతుంది. ఉమెన్ ఆఫ్ సోషల్ సర్వీస్ అంటారు, మీరు ఏ ఏ రంగాల్లో పనిచేస్తారు, ఏ ఏ రంగాల్లో విజయాన్ని సాధించారు, ఏ ఏ యాక్టివిటీస్ చేస్తున్నారు? ఉమెన్ ఆఫ్ సోషల్ థ్యాంక్స్ అమ్మా. నాకు యాక్చువల్గా చాలా మంది అంటే మా అన్న ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు కానీ అందరు చెప్తూ ఉంటారు నువ్వు ఒకదాని మీద ఫోకస్ చేస్తే ముందుకెళ్తావు అంటూ ఉంటారు. నాకు ఎప్పుడు ఒకదాని మీద చేయటం అనేది ముందుకెళ్ళటం కంటే కూడా నా అంటే నాకు తృప్తిగా నేను చేసే పని నాకు తృప్తినివ్వాలనేది నా ఫీలింగ్. అందుకని నేను నా మనసుకి ఏదనిపిస్తే అది చేస్తూ ఉంటానమ్మా. ఫస్ట్ నేను అనుకున్నది ఎప్పుడైతే ఆ ప్రొఫెషనల్ కాలేజెస్ నేను చేయలేను కాబట్టి 10 మందికి ఉపాధి కల్పించడం, బయటకు వెళ్ళి అందరూ వెళ్ళి బయటకు వెళ్ళి స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేయలేరు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి ఉపయోగపడే కోర్సులు. అట్లాగే నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే మా మదర్ అకాడమిక్ కెరీర్కి ప్రాధాన్యత ఇవ్వటం వలన నేను పెళ్ళవగానే నాకు అసలు ఏమీ తెలియదు, అసలు కనీసం టీ పెట్టడం ఎట్లాగో తెలియదు, కనీసం ఎగ్ పగల ఆమ్లెట్ వేయటం కూడా నాకు తెలియదు. అంటే ఇది ఐ ఫీల్ షై అమ్మా, నేను కరెక్ట్ అని చెప్పింది అలా ఉండింది. పెద్దవాళ్ళు ఎక్కువ చేయించేవాళ్ళు కాదు పనులు. అయ్యేసరికి నాకు అందరు కూడా మన జనరేషన్ కంటే కూడా నెక్స్ట్ జనరేషన్లో ఎక్కువైపోయింది ఎకనమిక్ కెరీర్కి ప్రాధాన్యత ఇవ్వటము, హోమ్ ఆర్ట్స్ మిస్ అవుతున్నారు. అందుకని చెప్పి మెయిన్
రెంటిని బ్యాలెన్స్ చేసుకోవాలని చెప్పి నేను ఇటు హోమ్ ఆర్ట్స్ కూడా అంటే కుకింగ్ దగ్గర నుంచి అసలు మన లైఫ్ స్టైల్ మార్నింగ్ లేచి యోగా నేర్పటం దగ్గర నుంచి ఒక నేనే ఒక కోర్సు డిజైన్ చేసుకొని ఇంటిని అలంకరించుకోవటం అంటే ఆడాళ్ళంటే వంట చేయటానికి కుట్లకి అల్లికలకి పరిమితం కాదు అని నేను వేదికలకి ఉపన్యాసం ఇచ్చేదాన్ని చిన్నప్పటి నుంచి కూడా అదే నేను హోమ్ ఆర్ట్స్ కూడా అవసరం రెంటిని బ్యాలెన్స్ చేసుకోవాలి అని నేను ఇది పెట్టానమ్మా. కరెక్టే కదా, అప్పట్లో ఇంటీరియర్ డిజైనర్స్ అంటూ ఎవరు లేరు, మన ఇంటిని మనమే డిజైన్ చేసుకునే వాళ్ళం, అందంగా అలంకరించుకునే వాళ్ళం. ఫ్లవర్ అరేంజ్మెంట్ అని న్యూట్రిషన్, మనం ముందు ఇంట్లో ఒక హౌస్ వైఫ్ అంటే జనరల్ ఇంట్లో ఆడాళ్లే వంట చేస్తారు ఇక్కడ ఎక్కువ శాతం, కాబట్టి ప్రతి హౌస్ వైఫ్ కూడా న్యూట్రిషన్ గురించి కూడా ఫుడ్ గురించి న్యూట్రిషన్ గురించి ఎలా కుక్ చేసుకోవాలి దేటిలో వండితే మంచిది ఇవన్నీ కూడా స్లమ్స్కి వెళ్ళి కూడా నేను గైడ్ చేసేది ఇదే గైడ్ చేస్తాను. అదేవిధంగా నాకు ఒక అంటే ఇట్లా స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవ్వటం, అట్లాగే హెల్ప్ లైన్ ఉందమ్మా నీడీ ఉమెన్ని గైడ్ చేయటానికి. ఇది నాకు నా బ్రెయిన్ చైల్డ్ అమ్మ, హోమ్ మేకర్స్ ఇన్స్టిట్యూట్ కానీ హెల్ప్ లైన్ కానీ. ఇదేంటంటే నాకు ఇంత మంచి ఫ్యామిలీస్లో పుట్టి మంచి హస్బెండ్ ఉండి అంత పేరెంట్స్ సపోర్ట్ ఇంత ఉన్నా కూడా కొన్ని ఎవరికి షేర్ చేసుకోలేని సందర్భాలు ఉంటాయి, కొన్ని ఇబ్బంది పడే సందర్భాలు ప్రతి స్త్రీకి అంటే ప్రతి స్త్రీ అన్ను నేను ఫేస్ చేశాను కాబట్టి ఇది ఎవరితో చెప్పుకోవాలి ఎవరో ఒకరితో షేర్ చేసుకుంటే బాగుంటుంది. అదే నేను ఆ సర్వీస్ నేను నాకు నేను ఏదైతే ఫీల్ అయ్యానో అది మిగతా ఆడవాళ్ళకి ఇవ్వాలని చెప్పి నేను హెల్ప్ లైన్ పెట్టడం జరిగింది. అట్లాగే ఇన్స్టిట్యూట్ హెల్ప్ లైన్తో పాటు సెమినార్స్ వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తూ ఉంటాను. కరప్షన్ మీద వర్క్ చేశానమ్మా. అన్నా హజారే గారు స్టార్ట్ చేయకముందే నేను ప్రతి గవర్నమెంట్ ఆఫీస్కి నేను ఎక్కడ ఏ ఊరు వెళ్తే ఆ ఊర్లో గవర్నమెంట్ ఆఫీస్లో వాళ్ళ ఎంప్లాయీస్ పర్మిషన్తో ఆఫీసెస్ పర్మిషన్తో నేను లంచం తీసుకొని నన్ను లంచగొండి చెయ్యకండి అన్న స్టిక్కర్స్ అంటించి వచ్చేదాన్ని. అదేవిధంగా అన్నా హజారే గారి మూమెంట్ మొదలైన తర్వాత ఆ ఉద్యమం అంటే ఇండియా అగేన్స్ట్ కరప్షన్కి నేను స్టేట్ వాలంటీర్స్ మీద కోఆర్డినేటర్గా ఉన్నాను ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. అప్పుడు వాలంటీర్స్ని అంతా జస్ట్ ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్న వాలంటీర్స్ని యాక్టివేట్ చేసి వాళ్ళు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేటట్టు పనిచేశాను. అదేవిధంగా అంతా స్టేట్కి పనిచేసినప్పుడు మన తెనాల్లో చేయకపోవటం ఏంటని తెనాల్లో కూడా చాలా పెద్ద ర్యాలీ నిర్వహించటము ధర్నాలు చేయటము రాస్తా రోకో చేయటం మానవహారాలని అదేవిధంగా ఒక నెల రోజుల పాటు రిలే నిరాహార దీక్ష చేయటము ఇట్లా చేస్తూ ఏంటి నాకు తృప్తినివ్వలేదు. జనలోక్పాల్ బిల్లు వచ్చింది, చట్టం రావటం కాదు మార్పు రావాలి. ఎక్కడ వస్తుంది మార్పు అనుకున్నప్పుడు స్కూల్స్కి వెళ్ళి స్కూల్స్లో పనిచేయటం బిగిన్ చేశాను. మొదట నాకు ఎట్లా అంటే ఎట్లా చెప్పాలో కూడా నాకు జస్ట్ ఒక స్పీచ్ లాగా ఇట్లా బిలాంగింగ్నెస్ ఉండాలి ఇదేదో మామూలుగా ఇలా చెప్తూ ఉండేదాన్ని. తర్వాత ఇది కాదు పిల్లలకి చెప్పే విధానం, ఇది కాదు పిల్లలకి నాకు అన్ని ఎవరు గైడ్ చేసింది కాదు ఏం కాదమ్మా, నా ఎక్స్పీరియన్స్ నుంచి ఒక్కొక్కటి నేర్చుకుంటూ వచ్చాను. ఒక కోర్స్ లాగా డిజైన్ చేసుకొని వాళ్ళకి కథలు చెప్పటం, ఒక యోగాసన నేర్పటం, ఒక ప్రాణాయామ ఒక ఆసన ఒక ప్రాణాయామ మెడిటేషన్ చేయించేదాన్ని. అట్లాగే ఒక కథ కథ నుంచి నీతి, ఒక పాట నుంచి నీతి, ఒక ఆట ఆట నుంచి నీతి. సో ప్రతి దానికి ఒక మారల్ వాల్యూస్ తో తీసుకొని చెప్పారు, కథ కానీ పాట కానీ ఏదైనా సరే. అవునమ్మా, నీతి ఉండేలా చెప్పారనమాట. అలాగే ఎన్విరాన్మెంట్ కి రిలేటెడ్ గా కూడా క్లాత్ బ్యాగ్స్ అని పేపర్ బ్యాగ్స్ అని అవి నేర్పటమే కాకుండా మాకు రైతు బజార్ దగ్గర మార్కెట్ దగ్గర మా స్టూడెంట్స్ ని నిలబెట్టి అంటే ఈ డిస్ట్రిబ్యూట్ చేయించేదాన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్. వీళ్ళు సంచులు కుట్టేవాళ్ళు, గుడ్డ సంచులు కుట్టినవి పేపర్ బ్యాగ్స్ చేసేవాళ్ళు. మేము అంటే బాటిక్ ప్రింట్స్ నేర్పటం ఉంటాయండి. మేము ఇన్స్టిట్యూట్లోనే కాకుండా బయట విలేజెస్కి వెళ్ళి కూడా మేము ఈ
కోర్సెస్ కండక్ట్ చేసేవాళ్ళం అమ్మ, 1 మంత్ అట్లా తీసుకొని వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేసేవాళ్ళేమో. అవును అవునమ్మా. మీరు ఇన్ని సర్వీసులు చేస్తున్నారు కదా, అంటే రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఏమైనా ఉందా అండి? మీకు ఏమైనా ఆఫర్స్ వచ్చాయా పొలిటికల్ గా? యాక్చువల్ గా రాజకీయాలే ప్రాణం అన్నట్టు పెరిగానమ్మా, రాజకీయాలే ఊపిరి అన్నట్టు పెరిగాను. చిన్న ఏజ్ లో చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసేదాన్ని పాలిటిక్స్ లో కూడా. ఎన్టీ రామారావు గారి దగ్గర కూడా నేను ఎప్పుడు డైరెక్ట్ వెళ్ళిపోయేదాన్ని, ఎవరు ఆపేవాళ్ళు కాదు నన్ను. అట్లాగే చిన్నప్పుడు కూడా తాతగారి దగ్గరికి చాలా మంది నేషనల్ లీడర్స్ కూడా వస్తూ ఉండేవాళ్ళు, మా ఇంట్లో స్టే చేసేవాళ్ళు, వాళ్ళతో స్పెండ్ చేయటం అది జరుగుతూ ఉండేది. అట్లాగే వాజ్పేయి వచ్చినప్పుడు తెనాలి కానీ, హైదరాబాద్ వచ్చినప్పుడు కానీ వాజ్పేయి గారితో మాట్లాడటము అది జరిగింది. ఇక్కడ అట్లా రాజకీయాలంటే ఇష్టం, కానీ ఆఫ్టర్ మ్యారేజ్ అసలు నేను అటు పొలిటికల్ సైడ్ నేను ఎప్పుడు వెళ్ళలేదు. మేడం మనకు కాఫీలు వచ్చారు, పలకరిద్దాం మేడం. హాయ్ అండి. హాయ్ అండి. స్వాగతం అండి ఎన్ఆర్ఐ రేడియోకి. మనతో పాటు ఉన్నారు బాంధవి గారు. సోషల్ సర్వీస్ లో వీరు వినలేని సేవలు అందించారు. హలో అండి. నమస్తే మేడం, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను మేడం. మీ పేరు అండి? నా పేరు జానీ మేడం. నమస్తే అండి జానీ గారు. మేడం చిన్న సజెషన్ అడగచ్చు? తప్పకుండానండి. ఇప్పుడు ఎక్కువగా మనకి ఇట్లా మెయిన్ ఒక సిటీలోనే ఇట్లా ఎక్కువగా ఫౌండేషన్ తరపించి కానీ ఇట్లా సేవ చేయడం చాలా మంది ముందుకు వస్తున్నారు కదా. సో మాక్సిమం ఏంటంటే సంస్థ చైర్ చెప్పి కూడా చాలా మంది కొంచెం తప్పుదో పడుతున్నారు, ఇట్లా మాకు ఉంది ఏదైనా ఉంటే మాకు డోనేట్ చేయలేదు. పబ్లిక్ అను ఆ సంస్థకి ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ ఉందంటే ఏ విధంగా ఉంటే బాగుంటుంది అంటే వాళ్ళ మీద నమ్మకం ఏ విధంగా రావాలి? అంటే మన మన యాక్టివిటీ ద్వారా మనం విశ్వసనీయత అనేది పెంచుకోవాలండి. మనం మంచి చేస్తూ వెళ్తున్నప్పుడు ఫస్ట్ నమ్మకపోవచ్చు. ఎప్పుడైతే మనం అడుగులు పడుతున్న కొద్దీ మనం ఏంటనేది ప్రజలకు అర్థమవుతుంది. ఏ సంస్థకైనా ఏ సంస్థ మీదైనా కూడా ప్రజలకి నమ్మకం కలుగుతుంది. పని చేసుకుంటూ వెళ్ళటమేనండి జెన్యున్ గా. ఇక్కడ చాలా సంవత్సరాలు చూశాను బట్ అంటే మేము కూడా ఇట్లా వేరే ఫ్రెండ్ది బర్త్డే ఉంటే అక్కడికి వెళ్ళి సెలబ్రేట్ చేసాం అనమాట. తర్వాత అక్కడ చాలా మంది అనేక రకాలుగా వచ్చి వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. కాకపోతే మేము చేసిన తర్వాత ఇట్లా ఫ్రెండ్ సర్కిల్లోనే ఇట్లా చేద్దాం అనుకుంటున్నాం, మీ బర్త్డే కూడా అక్కడే సెలబ్రేట్ చేసుకుందాము అంటే అది ఎంతవరకు మీరే నిజం కలిగి ఇస్తున్నారా అనే మా మీద కొంచెం క్వశ్చన్ అనమాట. అసలు మెయిన్ ప్రజలు అది పోవాలంటే అసలు ఏ విధంగా వాళ్ళు తీసుకోవాలి మైండ్లోకి ఇట్లా సంస్థ గురించి అడుగుతున్నాను. అంటే మీరు చెప్తుంది బర్త్డే సెలబ్రేట్ చేసుకోవటం అంటే యూజువల్గా ఆర్ఫనేజ్ లో సెలబ్రేట్ చేసుకుంటారు లేదంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో చేసుకుంటారండి. ఓల్డ్ ఏజ్ హోమ్ లో నిర్వహించే వాళ్ళు ఎలా చేస్తున్నారు అనే దానికంటే ఒక పూట పిల్లలకి మనం అన్నం పెడుతున్నాము అది చాలు కదండి తృప్తి. పెద్దవాళ్ళతో స్పెండ్ చేస్తున్నాము, వాళ్ళకి వాళ్ళకి ఏదైతే అవసరమో పెద్దవాళ్ళకి కావాల్సింది కొంతమంది చీరలు ఇస్తారు ఏదన్నా కానీ దాని వల్ల సంస్థతో సంస్థను నమ్మాల్సిన అవసరం కూడా లేదు కదండి. కానీ సంస్థ కూడా ఏ సంస్థ అయినా కూడా వాళ్ళ విశ్వసనీయత కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఏంటి అనేది వాళ్ళు చేసే పనులు మనకు అర్థమవుతుందండి. ఆ సంస్థ జనైనా కాదా అనేది మనకు తెలియకుండా ఉండదు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. బాయ్ అండి. ఇప్పుడు మేడం మనతో పాటు ఇంకొక ఆత్మీయులు ఉన్నారు. శ్రీను కాకా నమస్తే, స్వాగతం ఎన్ఆర్ఐ రేడియోకి. మనతో ఉన్నారు బాంధవి గారు, మాట్లాడండి. నమస్కారం అండి శ్రీదేవి గారు అండ్ బాంధవి గారు. నమస్కారం మ్యామ్. నమస్తే మేడం గారు. ఒక అంటే ఒక చిన్న డౌట్ అండి. ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కానీ ఇవన్నీ కూడా స్థితి ఎట్లా వచ్చేసినాయండి, చదువు చెప్పడం తగ్గించి ప్రాఫిట్ ఓరియంటెడ్ వర్క్ లాగా తయారైపోయింది. అవునండి. ఇప్పుడు ప్రాఫిట్ ఓరియంటెడ్ వర్క్ అన్నప్పుడు వచ్చినప్పుడు ఎట్లా అవుతుంది అంటే కాంపిటీషన్ మొదలవుతుంది. నేను ఫస్ట్ ఉండాలంటే నేను ఫస్ట్ ఉండాలి, నాకు లాభాలు రావాలంటే నాకు లాభాలు రావాలి.
ఇప్పుడు దాని ప్రకారం వల్ల ఏమవుతుందంటే ఆ కమర్షియలైజేషన్ వల్ల తల్లిదండ్రుల ఆలోచనలు కూడా మార్పు వచ్చేసింది. ఏంటంటే మా అబ్బాయికి ర్యాంక్ రావాలంటే ఈ ఇన్స్టిట్యూట్ వేయాలి, ఈ ఇన్స్టిట్యూట్ వేయాలి అనేది. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే మేడం, ఇప్పుడు ఈ ప్రాసెస్ ఆఫ్ స్ట్రగుల్లో అంటే ఒక ఇన్స్టిట్యూట్ ని డెవలప్ కమర్షియలైజ్ గా డెవలప్ చేయాలనే ఆలోచనలో ఇటు తల్లిదండ్రుల ఆలోచన విధానం కానీ మార్చడం వల్ల పిల్లల మీద స్ట్రెస్ భయంకరంగా పెరిగిపోతుంది. అటువంటిప్పుడు పిల్లలకి చదువు అనే పాయింట్ కంటే పర్సంటేజ్ అనేది ఒకటి పాయింట్ వస్తుంది. కాబట్టి చదువు పిల్లలకు మనం చదివిస్తున్నామా, అసలు పిల్లలకు నిజమైన చదువు వస్తుందా, ఈ చదువు భవిష్యత్తులో ఉపయోగపడుతుందా? అంటే ఆల్రెడీ దీని మీద విస్తృతంగానే చర్చలు జరుగుతూ ఉన్నాయి కదండి, చాలా కాలం నుంచి కూడా జరుగుతున్నాయి. నేను కూడా మా అబ్బాయిని స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు ఈ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ వద్దు, అంటే మార్క్స్ ఓరియంటెడ్గా ఎడ్యుకేషన్ పిల్లలకు ఉండకూడదు, వాళ్ళల్లో ఉన్న ఇన్బిల్ట్ సృజన ఏదైతే ఉంటుందో సృజనాత్మక శక్తి అది అంతా బయటికి తీయగలిగిన విద్యా విధానం ఉండాలి ఇట్లా అని నాకు ఉండేది. నాకు కూడా స్కూల్ పెట్టాలని ఎప్పుడు కోరికగా ఉండేదండి, కానీ నేను చేయలేకపోయాను. ఎవరైతే ఇట్లాంటి భావాలు ఉన్నాయో, విద్యా విధానం ఇట్లా అయ్యింది అన్న ఫీలింగ్ ఉందో, అట్లాంటి వాళ్ళు చాలామంది స్కూల్స్ పెడుతున్నారండి. మనలాంటి పేరెంట్స్ అలాంటి స్కూల్స్లో జాయిన్ చేస్తే బాగుంటుంది. ఈ ఏదైతే ఈ కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయో వాటిల్లో కాకుండా ఈవెన్ మా బాబుని కాలేజ్లో జాయిన్ చేసేటప్పుడు కూడా అందరూ చైతన్య ఇట్లా, సారీ ఐ షుడ్ నాట్ మెన్షన్ నేమ్స్, అట్లాంటి కార్పొరేట్ కాలేజెస్లో కాకుండా నేను చక్కగా ఫ్రీగా ఏమాత్రం స్ట్రెస్ లేకుండా చదువుకునేటట్టు ఆటలాడుకునేటట్టు ఉన్న కాలేజ్లో తీసుకెళ్ళి జాయిన్ చేశాను. తన ఇంటర్మీడియట్ కానీ ఆ తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ చేసినప్పుడు కూడా ఎక్కడున్నాడు మా అబ్బాయి పేరు రాజ్, శ్రీరజ్ అండి, రాజు ఎక్కడున్నాడు అంటే ఏ గ్రౌండ్లో ఉన్నాడని ఎత్తుక్కుంటూ ఉండేవాళ్ళు. అట్లా చక్కగా అయినా కూడా అట్లా ఆడుకుంటూ ఫ్రీ మైండ్తో చక్కగా తన కెరీర్ అంటే చదువులో కూడా తను ఎంటెక్లో యూనివర్సిటీ ఫస్ట్ వచ్చాడు బాగా తను, తర్వాత ఎంఎస్లో కూడా మంచి స్కోర్ తెచ్చుకున్నాడు. అంటే స్ట్రెస్ లేకపోయినా పిల్లలు చక్కగా ఎదుగుతారనటానికి మా అబ్బాయి ఒక ఎగ్జాంపుల్ అండి. నేను ఒక చిన్న అంటే ఒక మధ్యతరగతి కుటుంబంలో ఒక చిన్న ఆశ మిమ్మల్ని అడగచ్చా మేడం? తప్పకుండానండి. అంటే ఇప్పుడు ఇటువంటి కార్పొరేట్ వాటికి చెక్ పెట్టేసి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఎలావైతే ఉన్నాయో అటువంటి గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ ఇప్పుడున్న వాటిని స్టాండర్డైజ్ చేసి ప్లస్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇప్పుడు ఓ యూనివర్సిటీ ఇటువంటి యూనివర్సిటీలో ఇటువంటి హలో చేయగలుగుతామా? హలో, యా తప్పకుండా చేయగలుగుతామండి. ఎందుకంటే ఆల్రెడీ గవర్నమెంట్ స్కూల్స్ చాలా బాగున్నాయండి. గత ప్రభుత్వంలో మెరుగైన స్టాండర్డ్స్ గవర్నమెంట్ స్కూల్స్లో చూసాము. రియల్గా చెప్పాలంటే ఈ కార్పొరేట్ స్కూల్స్తో ఏమాత్రం ధీటుగానే బాగా పోటీకి నిలబడేటట్టు ఉన్నాయి మన గవర్నమెంట్ స్కూల్స్ కూడా. సెంట్రల్ స్కూల్స్ వచ్చినాయి. అవునండి, థ్యాంక్ యూ అండి, మరి వెళ్ళారు. మనకి ఇప్పుడు ఇంకొక ఆత్మీయులు ఉన్నారండి. క్రిష్ గారు స్వాగతం అండి ఎన్ఆర్ఐ రేడియోకి. మనతో ఉన్నారు బాంధవి గారు. నమస్కారం అండి శ్రీదేవి గారు. నమస్కారం అండి బాంధవి గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? బాగున్నారా? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? బాగున్నామండి, థ్యాంక్ యూ అండి. మేము యాక్చువల్గా హాస్టల్ నుంచి ఫోన్ చేస్తున్నామండి. అయితే ఒక క్వశ్చన్ అండి, యాక్చువల్గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అమరావతి గురించి నడుస్తున్న చర్చలు, త్రీ ప్లేసెస్ లో క్యాపిటల్ చేయాలని చేస్తారు కదా, అయితే అమరావతి అసలు రాదు అని రూమర్స్ నడుస్తున్నాయి. సో అది దాని గురించి మీ అభిప్రాయం ఏంటండి? అమరావతి రాదు అని అంటే చేతులు ఎత్తేయటం కంటే కూడా అమరావతి కోసం పోరాడాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే వన్ మాస్టర్ వన్ మిషన్ వన్ మెథడ్ అంటారు రాము, అంటే మనకి పురాణాల్లో కూడా చెప్తూ ఉంటారు, ఒక మాట ఒక మాట ఒక బాణం రాముని మార్గం అని చెప్తూ ఉంటారు కదా. అట్లా ఒక క్యాపిటల్ అయితే అంత మనం బాగుంటది అనేది మీకు మనందరికీ తెలుసు. కాబట్టి దానికోసం వచ్చేవరకు విశ్రమించకుండా పోరాడాల్సిన అవసరం ఉంది. ఈ ఉద్యమం ఇంకా విస్తృతంగా వెళ్ళాలి.
ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఉద్యమంలో ఎవరైతే ఒక క్యాపిటల్ కావాలనుకుంటున్నారో, అమరావతి క్యాపిటల్ గా ఉండాలని కోరుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ ఉద్యమంలో పాల్గొనాల్సిన అవసరం ఉందని అనుకుంటున్నాను. అంటే ఇక్కడ మళ్ళీ ఇంకొక క్వశ్చన్ అండి, ఇప్పుడు క్యాపిటల్ ఒకటే ప్లేస్ లో పెట్టారనుకోండి సపోజ్, అంటే డెవలప్మెంట్ అనేది ఒకటే ప్లేస్ లో జరుగుతుందేమో అని అక్కడ డౌట్ అనమాట. మళ్ళీ వేరే ప్లేస్ లో అలాగే ఉండిపోతాయని. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు తెలంగాణ తీసుకుంటే హైదరాబాద్ లో క్యాపిటల్ ఉందండి, సో మాక్సిమం హైదరాబాద్ లోనే డెవలప్మెంట్ చాలా జరిగాయి జరుగుతాయి, వేరే ప్లేస్ లో అంత డెవలప్మెంట్ లేకపోవచ్చు, మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్నాయి అనమాట. సో అలా ఏమన్నా పాసిబిలిటీస్ ఉంటాయంటారా? అంటేనండి ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ అండి, మనం ఒక పని కోసం వెళ్తాము ఒక చోట ఒకటి ఒక చోట ఒకటి అంటే అసలు మన పని పూర్తి చేసుకోవటం ఎంత కష్టం అవుతుందండి. ఒక్కొక్కటి ఒక్కొక్క చోట ఉంటే మళ్ళీ ఎంత కాలం పడుతుంది పని పూర్తి చేసుకోవటానికి. అదే క్యాపిటల్లోనే ఇంకొకటి ఏంటంటే అంటే వరల్డ్ క్లాస్ క్యాపిటల్ ఉన్నప్పుడు, ఆ స్టాండర్డ్స్లో ఉన్నప్పుడు మనకు పెట్టుబడి పెట్టి ఆ క్యాపిటల్ అనేది సెల్ఫ్ ఫైనాన్సింగ్గా సెల్ఫ్ డెవలపింగ్గా మిగతా రాష్ట్రానికి కూడా ఈ వనరులు ఉపయోగపడే విధంగా ఉంటుంది క్యాపిటల్ అనేది. అదే అట్లా కాకుండా అక్కడొకటి అక్కడొకటి ఉంటే ఎవరన్నా వచ్చి పెట్టుబడి పెట్టడానికి కూడా ఏ విధంగా అంటే నేను అనుకోవటం నాకు తెలిసిన నాలెడ్జ్లో ఒక చోట క్యాపిటల్ ఉంటేనే బాగుంటుంది. ఇంతవరకు ఆ ఎక్స్పెరిమెంట్ ఎక్కడా జరగలేదు, ఇంకే స్టేట్లోనూ లేదు, ఎక్కడా కూడా రెండో క్యాపిటల్ అనేది తెలియదు మనం వినలేదండి. అవునవును అది అదే మాత్రం కరెక్ట్. అది ఎక్కడో అంతేనండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అండి, చాలా చక్కగా చెప్పండి. థ్యాంక్స్ అండి శ్రీదేవి గారు, థ్యాంక్స్ అండి బాధండి. మేడం మీరు పొలిటికల్ కి అతీతంగా చెప్తున్నారు, మరి వాట్ ఫర్ బెటర్ సొసైటీ అని చెప్తున్నారు చేస్తున్నారు, రాజకీయాలకి దూరం అంటున్నారు, వోట్ ఫర్ బెటర్ సొసైటీ అంటున్నారు, అంటే మరి దీని అర్థం కొంచెం వివరించండి మాకు. అంటే పాలిటిక్స్ కి దూరం అంటే ఈ అంటే అట్లాని సొసైటీకి మనం ఇర్రెస్పాన్సిబుల్ గా ఉండటం అని కాదు. ఓకే, అంటే మరి మంచి గవర్నెన్స్ కావాలి మనకి, మన సమాజం బాగుండాలి, మెరుగైన సమాజం ఉండాలి అంటే మన రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలి, ప్రపంచం బాగుండాలి అనుకుంటే ఒక మంచి గవర్నెన్స్ ఉండాలి. ఆ మంచి గవర్నెన్స్ ఎట్లా, మనం ఓటేసేది, ఇది డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి మనం ఓటేసేటప్పుడు సరైన నాయకుడు అవసరం ఉంది. సరైన నాయకుడిని ఎన్నుకోకపోతే ఏమవుతుందమ్మా, ఇప్పుడు మా ఆంధ్రప్రదేశే ఉంది, నేను నాకు పాలిటిక్స్ మాట్లాడటం ఇష్టం లేదు, నేను పాలిటిక్స్ కి వ్యతిరేకం కాదమ్మా, నాకు చాలా ఇష్టం పాలిటిక్స్ అంటే, రాజకీయాలంటే నాకు చెప్పాను కదమ్మా చిన్నప్పుడు అదే పెరిగాను, నాకు చాలా ఇష్టం రాజకీయాలంటే. అలా అని కాదు, ప్రత్యక్ష రాజకీయాల్లో పాత్ర పోషించడం అనేది నేను ఇమ్మడలేను. ఓకే, అంటే డబ్బుతో ముడిపడి ఉన్న రాజకీయాల్లో అధికార దాహం కోసం అంటే ఎందుకంటే నేను నా నా మనస్తత్వానికి కానీ నేను చేసే సర్వీసెస్ కానీ నేనున్న పరిస్థితులు, అదే తాతయ్య ఉన్నప్పుడు నేను రాజకీయాల్లోకి వెళ్ళి ఉంటే ఆ హుందాతనం ఆ పద్ధతి ఒక రకంగా ఉండేది. ఇప్పుడు నేను ఒక కామనర్గా రాజకీయాల్లోకి వెళ్ళటం అనేది ఒక పాత్ర పోషించటం అనేది నాకు ఇబ్బందికరం కాబట్టి నేను సోషల్ లైఫ్లో నేను సొసైటీ కోసం పనిచేస్తున్నాను. ఒక రాజకీయంగా ఒక అధికారంలో ఉన్న వాళ్ళు ఎంత కష్టపడి పనిచేస్తారో అలాగే థ్రూఅవుట్ ద డే నవ్వచ్చు ఎవరన్నా, మొక్కలు పంచితే మొక్కలు పెడితే సేవ అని నవ్వినాళ్ళు ఉన్నారు నన్ను. కానీ నేను చెప్తున్నాను ఫ్రమ్ ద మార్నింగ్ టు ద నైట్, పొద్దున్నే యోగా క్లాసు మెడిటేషన్ క్లాస్తో బిగిన్ అయిన నా లైఫ్, స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవ్వటం, మధ్యాహ్నం స్కూల్స్కి వెళ్ళటం, జైలుకి వెళ్ళటం, జైల్లో క్లాసెస్ ఇవ్వటం, స్లమ్స్కి వెళ్ళటం. స్లమ్స్లో కొంతకాలం క్రితం నేను ఆపేశాను స్లమ్స్కి వెళ్ళటం అనేది. ఎలా ఉన్నదంటే నమ్మ అంత ఇవ్వటం నేర్పారు స్లమ్స్లో, ఇవ్వటం నేర్పేసరికి కొంత నేను ఎడ్యుకేట్ చేయటం అనేది ఒకప్పుడు నేను వెళ్ళటమే
వాళ్ళకి ఒక అద్భుతంగా ఉండేది. నేను వెళ్ళి వాళ్ళకి గైడ్ చేయటం ఇదే ఒక అద్భుతంగా ఉండేది. ఈరోజు ఎక్స్పెక్టేషన్ ఎక్కువైపోయింది, ఏం పోతావు నువ్వు, ఏమిస్తావు, ఏదో నాకున్న పరిధిలో నేను చాలా చిన్నది చేయగలుగుతాను, అది తృప్తిని ఇవ్వటలేదు. చాలా హైయర్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటున్నాయి. ఓకే, సో నేను స్లమ్స్కి వెళ్ళటం మానేసి కొంతకాలం ఇది మాకు నైట్ షెల్టర్ హోమ్ అని పెట్టారు, మా అక్కడ కొంచెం గైడ్ చేయడానికి వెళ్తూ ఉండేదాన్ని. ఇట్లా థ్రూఅవుట్ ద డే నేను పనిచేస్తూనే ఉంటాను. నా ఫ్యామిలీ అదర్ దాన్ మై ఫ్యామిలీ, నా కోసం కాకుండా నేను చేసే సొసైటీకి చేయని, ఎన్విరాన్మెంట్కి చేయని, ఏదైనా కూడా అది సర్వీస్ అని నేను నమ్ముతున్నాను. ఎక్సలెంట్ అండి, చాలా చక్కగా చెప్పారు. మనకు ఒక ఆత్మీయులు వచ్చారు. హాయ్ అండి హర్ష గారు. హాయ్ అండి శ్రీదేవి గారు, నమస్కారం అండి. ఒక్క నిమిషం అండి, మొబైల్ ఆత్మీయులు వెయిట్ చేస్తున్నారు చాలా సేపటి నుండి. హలో అండి. వీరేంద్ర గారు స్వాగతం అండి ఎన్ఆర్ఐ రేడియోకి. మనతో పాటు ఉన్నారు బాంధవి గారు, మాట్లాడండి. బాంధవి గారు. బాంధవి గారు నమస్తే అండి. నమస్తే వీరేంద్ర గారు. మేడం గారు, ఇప్పుడు మీరు ఇప్పుడు ఇంతకు ముందు మీరు చెప్పినట్టు అంటే ఓట్ వేయకుండా లీడర్ని ఎలా అండి ఎన్నుకోవాలండి? నేను ఓట్ వేయకూడదని అంటలేదండి, ఓట్ ఫర్ బెటర్ సొసైటీ ఓట్ వేయమని చెప్తున్నాను. సరైన నాయకుడిని ఎన్నుకోమంటున్నాను. ఆలోచించి తొందరపడకుండా ఎవరైతే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతారో, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలుగుతారో, నియోజకవర్గాన్ని కానీ ఏదన్నా మన వార్డును కానీ ఎవరైతే అభివృద్ధి చేయగలరన్న నమ్మకం ఉందో, నేర చరిత్ర ఎవరికైతే లేదో, సొసైటీ కోసం మనుషులు అంటే ప్రజల కోసం ఎవరైనా ఎవరైతే ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఓటేస్తే బాగుంటుంది. అది బలం లేని వాళ్ళకి కాదు. ఇంతకు ముందు లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు అంటే నాకు చాలా గౌరవం ఉందండి. ఆయన మంచి వ్యక్తి, ఉన్నతమైన భావాలు ఉన్న వ్యక్తి, అయినప్పటికీ ఆయన ఆయనకి ఓట్ వేయటం వలన అంటే బలం కూడా మనం చూసుకోవాలి. మనం ఓటేసే వాళ్ళు గెలిపించే దిశగా ఉండాలి. మీ మాట కూడా అడ్డొస్తున్నానండి. మీరు అంటే మనం ఓటేసి గెలిపించినటువంటి ఒక ఎమ్మెల్యే తను ఎవరికి చెప్పకుండా పార్టీ మారిపోతున్నాడు కదండి, అప్పుడు మనం ఏం చేయగలమండి? మరి రీకాల్ అనేది ఉందండి, దాన్ని ఉపయోగించుకోవాలి. ఇదంతా కూడా మన ఒక్కళ్ళ వలన అయ్యేది కాదండి. ఒక మనం అంటూ ఉంటాం కదా, ఒక దీపం ఇచ్చే వెలుగు కంటే 10 దీపాలు కలిస్తే కూర్తేనే కదా ఎక్కువ దేదీప్యమానంగా ఉంటది. అట్లాగే అందరం కూడి అది దానికి ఏం చెయ్యాలి అనేది ఇప్పటికే చాలా మంది ఇంటలెక్చువల్స్ ఉన్నారు, అందరూ కూడి ఫైట్ చేయాలండి. అట్లా పార్టీ మార్చడం అనేది అది అంటే సహేతుగా అయితే గనక ఒక కొన్ని పరిస్థితులు ఉంటాయండి. ఇప్పుడు మనం నమ్మి ఒక నాయకుడిని నమ్మి ఒక పార్టీకి రిప్రజెంట్ చేయొచ్చు, చేసిన తర్వాత ఆ నాయకత్వం సరిగ్గా లేనప్పుడు, ఆ నాయకత్వం తప్పుదారి నడుస్తున్నప్పుడు పార్టీ మార్చడంలో తప్పు లేదు. మేడం గారు, నాది చిన్న విషయం అంటే చిన్న విషయం అండి, అంటే పార్టీ మారుతున్నాను అని చెప్ప రాజీనామా చేసి మళ్ళీ అవతలం అయిపోయి అది గెలిచారు అనుకోండి, అప్పుడు ఈ విమర్శకి ఆయన తీసుకోడు కదా, విమర్శకి లోన్ అవ్వడు కదండి. అంటే రిజైన్ చేయటం అని ఇదంతా ఒక ఎలక్షన్ అనేది ఖర్చుతో కూడుకున్న విషయం అండి. ఇట్లా రిజైన్ చేయటం అనేది కూడా నేను కరెక్ట్ అని నేను అనుకోను. నేను అనేది ఏంటంటే మేడం, యాజ్ ఏ ఓటర్ గా నా బాధ్యత ఏంటంటే నేను మంచి వ్యక్తిని ఎన్నుకున్నాను, నేను నా తరపున నువ్వు వెళ్ళి మాట్లాడని నేను ఒక ఎమ్మెల్యేని నేను అసెంబ్లీకి పంపిస్తే అతనేమో నాకున్న అధికారం ప్రకారం నేను మారవచ్చు అని చెప్పి ఆయన మారిపోయి ఏదో నేను అభివృద్ధి కోసమని నేను ఆ పార్టీలోకి వెళ్ళాను ఈ పార్టీలోకి వెళ్ళాను అని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్పీకర్ కూడా ఒక రకమైనటువంటి అపకీర్తిని తీసుకొచ్చిన సందర్భం గత ఎలక్షన్ లో చూసాము ఇంతకు ముందు ప్రభుత్వం. అందుకని ప్రజలు ఏం చేశారంటే అసలు ఇంతవరకు భారతదేశంలో ఈ 75 సంవత్సరాలు ఎప్పుడు లేనంతటువంటి పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఇచ్చి ఆ పార్టీని తీసి పక్కన పెట్టారు. అది ప్రజలు ఎంత చెప్పినా అంటే నిజాన్ని నమ్ముతారు కదండి, మనం ఎంత మసి పూసినా మారేడికాయ కదా. అవునండి అవునండి, ఇప్పుడు ప్రజలకి తెలుసు కదండి అతను చేసింది కరెక్టా కాదనేది, ప్రజ మెజార్టీ ఆఫ్ పీపుల్ కి తెలుసు.
అవునండి, నిజంగా అతను చేసింది తప్పు అని మెజారిటీ ఆఫ్ పీపుల్ కనుక నమ్మితే, అది నిజమైతే, అతను తప్పు చేయటం నిజమైతే రీకాల్ చేయొచ్చు కదండి. రీకాల్ కాదు, అట్లీస్ట్ అలా కదండి, రీకాల్ కాదండి, అట్లీస్ట్ వీళ్ళు టెక్నికల్ గా రాజీనామానే చేయించుకోకుండా కాలం గడుపుకుంటూ అలాగ 5 సంవత్సరాలు వృధా చేసేసి తర్వాత ఇంకా ప్రజలు రీకాల్ చేయడానికి హోప్ లేకుండా పోయింది కదండి. అప్పుడు ఓటర్కి ఎలా నమ్మకం వస్తుంది, నేను పలానా ఓటు పలానా వ్యక్తికి వేసాను, ఇతను 5 ఏళ్ళు నేను అనుకున్నట్టే ఉంటాడు అని చెప్పి అనుకోవడం మానేసి వీళ్ళ మీద వీళ్ళకి నమ్మకం పోతే ఇప్పుడు జనం అందరూ అంటే ఈ పెద్దవాళ్ళు అందరూ ఏం చేస్తున్నారంటే ఓటర్లు ఏమో డబ్బులు తీసుకుని అన్యాయంగా ఓటు వేస్తున్నారు, మీరు అడగడానికి లేకుండా పోయిందని చెప్పి మళ్ళీ తిరిగి ఓటర్కే వాళ్ళు బ్లేమ్ చేస్తున్నారు. నిజమేనండి, అవునండి, ఇది మీ ఒక్కళ్ళ ప్రశ్న కాదండి, ఇది నిజంగా చెప్పాలంటే మనందరి ప్రశ్న ఇది. రియల్ గా అంటే ఇది దీన్ని తప్పు పడుతున్నాం, కానీ అట్ ద సేమ్ టైం ఒక్కొక్కసారి మార్గంలో తప్పు లేదని కూడా నేనే రెండు ద్వంద్వం ఉంది దీంట్లో. తప్పు చేసినప్పుడు మీరు అడిగిన ప్రశ్న కరెక్టే, అట్ ద సేమ్ టైము అధికార పార్టీ సరైన విధానంలో లేకపోతే అధికార నాయకుడు అనేవాడు తప్పుదారిలో ఉన్న ఆ పార్టీ రిజైన్ చేసి ఎమ్మెల్యేగా కంటిన్యూ అవటంలో తప్పు లేదు, పార్టీ మారటంలో తప్పు లేదు అని నేను అనుకుంటున్నాను. నేనేమంటానంటే పార్టీ మారడం అయితే తప్పు అంటాను నేను, పార్టీ మారకుండా ఏ బిల్ అయితే పెడుతున్నారో ఆ బిల్ని వీళ్ళు అధికార పార్టీలో ఉన్నా దాన్ని ఏంటంటారు సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, ప్రతిపక్షంలో ఉన్నా సరే దాన్ని సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, తప్పు బిల్ తప్పే చేయాలి. కానీ ఇప్పుడు మన నాయకుడు గురించి అన్న మన ఇప్పుడు ఒక అంబ్రిల్లా ఉన్నప్పుడు ఒక ఒక గొడుగు కింద ఉన్నాం అనుకోండి, ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ కొన్ని ప్రిన్సిపల్స్ కి మనం కట్టుబడి ఉండాలి, ఆ కట్టుబడి ఉండాల్సి ఇతను ఇండివిజువాలిటీ దెబ్బతింటుంది అనుకున్నప్పుడు పార్టీ మాత్రంలో తప్పలేదు అనుకుంటున్నాను నేను. నేనేమంటానంటే మీరు అన్న అంబ్రెల్లో ఏదైనా ఒక పుల్ల తేడా వస్తే ఆ పుల్లని తీసేసి వేరే పుల్ల పెట్టచ్చు అంటానండి. నాట్ లైక్ దట్ అండి, ఆ విధంగా నేను అంటలేదు, కాకపోతే అంటే ఇది తప్పుని తప్పుతో కంటిన్యూ అవ్వాల్సిన అవసరం లేదు అంటున్నాను. మేడం మనకు ఇంకో ఆత్మీయులు ఉన్నారు, హర్ష గారు. హాయ్ అండి. హాయ్, నమస్కారం అండి బాంధవి గారు. నమస్తే హర్ష గారు. నేను వింటున్నానండి, నేను మరి అంత డీప్ గా రాజధాని గురించి మాట్లాడను కానీ, ఎందుకంటే అది నేను సపోర్ట్ కాదు అట్ల వ్యతిరేకం కాదు, అదేదో జరుగుతుంది ఎవరు ఒక వర్గాల గురించి అనుకుంటా నేను, ఇందాక మీరు అన్నారు కదా. వేరేగా కాదండి, నాకు నేను చెప్తున్నా, నేను నా ఫీలింగ్ నేను ఎక్స్ప్రెస్ చేస్తాను, మీరు చెప్పండి. ఐ డోంట్ నో, ఐ డోంట్ థింక్ నేను ఆర్గ్యూ చేయను, మీరు క్వశ్చన్ అడగకుండానే నేను మాట్లాడుతున్నాను అమరావతి విషయం. చెప్పండి చెప్పండి, మీరు చెప్పండి తప్పండి. మెయిన్ ఏంటంటేనండి, నాకు నిజం చెప్పాలంటే చాలా రోజులు నిద్ర కూడా పట్టకుండా అట్లా ఉన్నది, ఎప్పుడు ఎమర్జెన్సీ టైంలో ఎట్లా నన్ను ప్రభావితం చేసి ఆ చదివిన స్టోరీస్ నన్ను రాయటం లే ఆ తర్వాత సమాజం కోసం పనిచేసేటట్టు ఏ విధంగా చేసినాయో ఈ అమరావతి రైతులు వాళ్ళు ఏమి ఆశ అంటే ఏమి ఆశించలేదని వాళ్ళు చెప్పడం లేదండి, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం అని ఇచ్చారు, కానీ ఏమి తీసుకోకుండా 30,000 మంది రైతులు మన ఒక రకంగా చెప్పాలంటే 5 కోట్ల ప్రజల కోసం క్యాపిటల్ కోసం అని చెప్పి వాళ్ళు త్యాగం చేసినట్టేనండి, వాళ్ళని భూమి ఇచ్చి వాళ్ళు ఆడవాళ్లతో సహా మొత్తం పిల్లలతో సహా రోడ్డును పడాల్సిన అవసరం పరిస్థితి వచ్చింది. ఈ విషయంలో ఇప్పుడు ఎవరో ఒకరిని బ్లేమ్ చేయలేమండి, వైఖరి అండి మెయిన్, వాళ్ళు రోడ్డును పడటమే కాకుండా వాళ్ళ పట్ల పోలీసులు ప్రవర్తిస్తున్న విధానం నాకు అసలు నిజంగా మీరు నమ్మరు. నాకు నేను టీవీ కానీ పేపర్ కానీ పేపర్ చదవటం ఈ న్యూస్ ఫాలో అవటం 30 సంవత్సరాలు అయింది నేను మానేసి. ఇంట్లో మా ఇంట్లో చిన్న మీటింగ్ పెట్టుకున్నాం, పెట్టుకున్నప్పుడు అందరు టీవీ పెట్టమంటే నేను టీవీ పెట్టడం జరిగింది. అదే టైంలో వీళ్ళ మీద అసెంబ్లీ ముట్టడి అనుకుంటా రోజు అలా దారుణంగా ప్రవర్తిస్తుంటే పోలీసులు అసలు చూడలేకపోయానండి, నేను భరించలేకపోయాను అది నాకు. ఇప్పుడు వాళ్ళు చెప్పిన మీడియా ఎలా ఉందంటే అండి,
ఎవరి మీడియా వాళ్ళు సపోర్ట్ చేసుకుంటుంది, అసలు నిజమేంటో మేము చూస్తుంది ఏంటో మాకు అర్థం కాని పరిస్థితి వచ్చింది. దానికంటే కూడా మీరు ఇందాక అన్నారు కదా జయప్రకాశ్ నారాయణ గారు బలం లేకపోయినా కానీ, కానీ అలాంటి నాయకుల అవసరమే ఇప్పుడు ఉందండి. ఒక వర్గాన్ని సపోర్ట్ చేసే నాయకుల కంటే అతను రాష్ట్రం గురించి దేశం గురించి సుదీర్ఘంగా ఒక విజన్ గా ఆలోచించగల వ్యక్తి. అవునండి, అటువంటి నాయకులకు ఉంటే ఈ అసలు ఈ ప్రాబ్లమ్స్ రావు. రావు కానీ బలం లేదు కదండి. ఇప్పుడు ఏమో బలం ఎందుకు లేదండి, వస్తుంది బలం. వచ్చినప్పుడు రియల్ గా నేను జయప్రకాష్ నారాయణ గారికి వీరాభిమాన్ని. కానీ ఏమవుతుందండి, బలం లేనప్పుడు ఆయన ఓట్లు ఒక మంచి గుడ్డి కంటే మెల్లమేలు అంటారు. నాకు వేరేగా కాదు, నేను కష్టమైనప్పుడు నాకు నాకు బాబు గారు విజన్ మీద, ఆయన చేసే డెవలప్మెంట్ మీద బాబు గారు నాకు రియల్ గా చాలా, ఆయన చేసే విధానాలు, ఆయన పనిచేసే, నేను ఇంత సోషల్ వర్క్ చేస్తున్నానంటే ఎప్పుడు నాకు నేను ఫీల్ అవుతూ ఉండేదాన్ని. ఆయన ఆ ఏజ్ కి అంత కష్టపడుతున్నారు, నేనేంటి, నేను నా కంఫర్ట్ లెవెల్లో ఉండి నేను పనిచేయటం ఏంటి అని, ఆ కంఫర్ట్ జోన్ దాటి బయటకు వచ్చి పని నేను పనిచేస్తున్నానంటే దానికి కారణం బాబు గారు అండి. మీ దాంట్లో నేను ఒప్పుకుంటానండి, హీఈస్ వెరీ డైనమిక్ లీడర్, ఖచ్చితంగా చేశారు. కానీ ఆ వర్గాల దాంట్లో బయటికి తీసుకురావట్లేదు, అది ఒక్కటే నా కంప్లైంట్ అండి. ఎనీవే థ్యాంక్ యూ అండి, మీరు చెప్తూ ఉండే వింటారు. ప్రతి దాంట్లో మెరిట్స్ ఉంటాయి, డిమెరిట్స్ ఉంటాయి అండి. అట్లా సో అది ఒక్కటి తీసుకురాగలిగితే ఆయన ఈజీగా ఒప్పుకుంటాను, హీఈస్ డైనమిక్ లీడర్ డెఫినెట్ గా. థ్యాంక్ యూ అండి, బాయ్ అండి. థ్యాంక్ యూ హర్ష గారు, బాయ్ అండి. మేడం నిన్న మొన్న చంద్రబాబు గారితో మీరు ఉన్నారు, న్యూస్ లో చూశాను. ఏ ఏ అంశాలు వారు చర్చించారు, అమరావతి గురించి ఏం ఏం విషయాలు ఉన్నాయో కాస్త వివరించండి మేడం. యాక్చువల్గా నిన్నైతే మేము జస్ట్ అమ్మ ఇక్కడ తెనాల్లో మనీ కలెక్ట్ చేశారు, నాన్ పొలిటికల్ అండ్ పొలిటికల్ జేఏసి వాళ్ళు మనీ కలెక్ట్ చేసి, నేను జస్ట్ నాకు వెళ్ళటానికి కూడా నేనేమంత ఇష్టపడలేదు, ఎందుకు జస్ట్ పని చేయటంలో ఉన్న ఇంట్రెస్ట్ నాయకులను కలవటంలో నాకు ఎప్పుడూ లేదు, అందుకని వెళ్ళాలని అనుకోలేదు. కానీ మా వాళ్ళంతా ఫోర్స్ చేసి నన్ను కూడా తీసుకెళ్లారు, జస్ట్ ఫోటో దిగి వచ్చాం అంతే నిన్న జరిగింది. అయితే ఇక్కడ తెనాల్లో జరిగిందమ్మ మాకు. తెనాల్లో ఏం జరిగిందంటే మా జేఏసీ వాళ్ళంతా కూడా, అంటే నేను జేఏసీ కాదమ్మా, నేను ఇండివిజువల్ గానే చేస్తున్నాను, జేఏసీకి అనుబంధంగా అనుకోమ్మా, నేనేం చేస్తున్నా అది జేఏసీకి నేను నాతోనే ఉండాలి అని అనుకోను. మొబిలైజ్ చేయటము, అక్కడ దీక్ష చేస్తారా దీక్షకి వెళ్ళండి, ర్యాలీకి వస్తారా ర్యాలీకి రండి అని జస్ట్ మోటివేట్ చేస్తున్నాను గ్రౌండ్ లెవెల్లో. అయితే జేఏసీ వాళ్ళందరూ కలిసి మాకు తెనాల్లో దీక్ష చేస్తున్నారు. దీక్ష చేస్తుంటే అక్కడ ప్రశాంతంగా కూర్చొని చేస్తున్న శిబిరం మీద దాడి చేసి మా అన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి మీద కూడా కోడిగుడ్లు, ఇంకా మా పెద్దమ్మ కూడా అక్కడే ఉన్నారు, ఆవిడ మీద కూడా టమాటోలు, ఇట్లా చాలా మంది గాయాలు కూడా అయినట్టున్నాయి. ఏ విధంగా ఆ శిబిరాన్ని తగలబెట్టారమ్మా. అయ్యో, ఆ సందర్భంగా మాకు బాబు గారు తెనాలి వస్తానంటే చాలా షరతులతో కూడిన పర్మిషన్ ఇచ్చారు, 144 సెక్షన్ ఉందని ఇచ్చినప్పుడు ఆయన డేట్ పోస్ట్ ఫోన్ చేసుకొని మొన్న 4th వచ్చారు తెనాలి. వచ్చి చాలా గ్రాండ్ సక్సెస్ అమ్మ మాది తెనాలి బాబు గారి మీటింగ్. అదే విధంగా చెప్పండి రాజకుమారి గారు 5th ననపనేని రాజకుమారి గారు దీక్ష 50వ రోజు దీక్ష, రైతుల దీక్ష సందర్భంగా అమరావతిలో ఆవిడ ఒక ఈవెంట్ చేశారు. ఆ ఈవెంట్ లో కూడా పార్టిసిపేట్ చేస్తూ నేను బాబు గారి మీటింగ్స్ పెద్ద పరిమిలో, అదేవిధంగా తాడికొండ అడ్డ రోడ్డు దగ్గర రెండు మీటింగ్స్ నేను అక్కడ మాట్లాడటం కూడా జరిగింది. అక్కడ అట్లా బాబు గారి మీటింగ్ తాడికొండ దానిలో వినటం జరిగిందమ్మా. అదేవిధంగా తెనాల్లో కూడా బాబు గారి మీటింగ్ విన్నాను. మరి ఈ మీటింగ్స్ లో అమరావతి గురించి ఏ టాపిక్ రాలేదా అండి? మా ఇష్యూనే అమరావతి కదమ్మా, అమరావతి గురించి మాట్లాడారు. అంటే రెఫరెండం గురించి మాట్లాడారు, ఏంటంటే శాసనమండలిని రద్దు చేయటానికి చూస్తున్నారు కదా, దమ్ముంటే శాసనమండలిని కాదు అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు రమ్మని మన
అమరావతి మహిళలమ్మ వాళ్ళు సవాల్ విసిరారు. అయితే బాబు గారు ఏమన్నారంటే, నేను అంత పెద్ద పరీక్ష కూడా పెట్టను, అమరావతిపై రిఫరెండం పెట్టమని సవాల్ చేశారు. అదేవిధంగా ఇప్పుడు చాలామంది జాతీయ పత్రికల వాళ్ళు కూడా ఇప్పుడు 14 జాతీయ న్యూస్ ఛానల్స్ కానీ వీళ్ళంతా కూడా రాజధాని వికేంద్రీకరణ తప్పు అంటున్నారు కదా. అయినా కానీ ఇతను మూర్ఖంగా మూడు రాజధానులు అనేది గురించి పట్టుకొని వదలటలేదు అనేది మాట్లాడారు. ఇట్లా అట్లాగే పోలీసుల వైఖరి గురించి కూడా మాట్లాడారమ్మా. ఏంటంటే జస్ట్ ఆయన ఒక పిలిచిన ఒక పిలుపుని అందుకొని 35,000 ఎకరాలు ఇచ్చిన రైతులు ఈరోజు రోడ్డు ఎక్కారు కదమ్మా. అవును, మరి అట్లాంటి రైతుల మీద వాళ్ళు బూట్ కాల్తో తంతన్నారు. లేడీస్ మీరు చూసే ఉంటారు ఆ పిక్చర్స్, అవి చూసుంటారు ఎంత అసలు నిజంగా సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి కదా అవన్నీ చూస్తుంటే, అసలు నిజంగా ఎంత ఘోరంగా ఉంది కదా. దానికి పోలీసులకు కూడా వార్న్ చేశారమ్మా, ఇది సరైన పద్ధతి కాదని చెప్తూనే. ఎట్లా అంటే మా ఎంపీ గల్లా జయదేవ్ గారు ఉన్నారు, ఆయన్ని వెంటపడి పాపం ఆయన బట్టలు కొట్టడం కూడా జరిగింది. అట్లా నిజంగా చట్టాన్ని చేతుల్లో తీసుకోకూడదు అనేది పోలీసులకు ఆయన చెప్పారు. మరి ఇన్ని డిస్కషన్ జరుగుతున్నాయి కదండి, మరి అమరావతి క్యాపిటల్ గా ఉంటుందంటారా, మీరేమనుకుంటున్నారు? ఉండాలని కోరుకుంటున్నామమ్మా, ప్రతి ఒక్కళ్ళం కూడా అమరావతి క్యాపిటల్ గా ఉండాలి. అంటే ఒక్క రైతుల కోసం కాదమ్మా, ఇది రైతుల సమస్య అని చాలా మంది అనుకుంటున్నారు. మెయిన్ ఏంటంటే మన రాజ్యాంగం కోసం, మన డెమోక్రటిక్ కంట్రీ, మన హక్కుల కోసం, మన ప్రజాస్వామ్య హక్కుల కోసం అమరావతిని, అంటే ఈ రోజు అమరావతి ఇష్యూ కనుక ఫైట్ చేయకుండా ఊరుకుంటే చూడమ్మా, ప్రజావేదిక పడగొట్టారు, ఆ తర్వాత అమరావతి ఇష్యూ, మళ్ళీ దేవాలయాల జోలికి వస్తున్నారు, ఇంకా ఇట్లా పోతే ఇంకా ఏ రకంగా ఇంకేమి వాళ్ళ ఏదో అంటారు చూడండి, భస్మాసుర హస్తం ఎక్కడ పడితే అక్కడ భస్మం అవుతుందన్నట్టు, ఈయన చూపు ఈయన చూపు ఎక్కడ పడితే అక్కడ ఏం చేస్తున్నారు. ఒకప్పుడు వైజాగ్ ని మొన్న బాబు గారు కూడా అదే చెప్పారమ్మా, వైజాగ్ ఏమన్నారు, మా అమ్మని ఓడించారు అందుకనే వైజాగ్ వాళ్ళకి తగిన శాస్త్రం జరిగింది, హుద్ హుద్ వచ్చిందని అన్నారు. మరి అలాంటి వైజాగ్ మీద ఈ ప్రేమ ఇప్పుడు సడన్ గా ఎందుకు వచ్చిందంట? ఏంటంటే అక్కడ రియల్ ఎస్టేట్ 6,111 ఎస్సీ భూములు బలవంతంగా లాక్కోవడానికి, కాకపోతే ఏంటమ్మా ఇది, ఇంకో 4,000 ప్రభుత్వ భూమిని అమ్మి డెవలప్ చే, ఇదంతా ఇప్పుడు అంతా ఓపెన్ గా అంతా అందరికి తెలిసిన విషయమే కదా. వాళ్ళ ఏ పర్పస్ తో మార్చాలనుకుంటున్నారు, అధికార వికేంద్రీకరణ ఎందుకు చేయాలనుకుంటున్నారు? ఏంటంటే అమరావతి బాబు గారు డెవలప్ చేస్తున్నారు, ఏదైనా డెవలప్ చేసినా కూడా ఆయనకే పేరు వస్తుంది కాబట్టి. ఇంకొకటి, ఆయన చేసిన పనులన్నీ కూడా ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఉందమ్మా, ఒక గవర్నమెంట్ ఒకటి జీవో పాస్ చేస్తుంది, నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చి అది ఒక, నేను స్కూల్ బ్యాగ్స్ ఏవో గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి పేరుతో స్కూల్ బ్యాగ్స్ రెడీ అయినాయి, నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ వచ్చారు, మరి ఏం చేయమంటారని అడిగారు ఆఫీసర్స్. ఏం పర్లేదు, ఆయన ఫోటో ఉన్నా కూడా, గత ముఖ్యమంత్రి ఫోటో ఉన్నా కూడా మీరు అవి పని జరగాలి, మనుషులు పేర్లు ఇంపార్టెంట్ కాదమ్మా. ప్రతిసారి ఒక్కొక్క గవర్నమెంట్ వస్తుంది, ఒక్కొక్కసారి గవర్నమెంట్ మార్చి ప్రతిసారి ఇట్లా క్యాపిటల్స్ మార్చుకుంటూ పోతారా కదా, మార్చలేరు కదా. అసలు ఇది ఎట్లా పోని ఈ స్టేట్ లో చేస్తున్నారు, మరి మిగతా స్టేట్స్ కూడా ఇదే కంటిన్యూ అయితే ఏం ఎట్లా, మరి కేంద్రం కూడా జోక్యం చేసుకోకపోవటం అనేది ఈ విషయంలో చాలా బాధాకరంగా ఉందమ్మా. మంది రైతుల శ్రమ, వాళ్ళ యొక్క త్యాగం వృధా అయిపోకూడదు అంటే అమరావతిలోనే ఉండాలి. ఇది ఒక రాష్ట్ర సమస్య కాదమ్మా, ఇప్పుడు మనం అనుకున్నాం ఇంతాక కూడా, ఇది అమరావతి అనేది ఒక సెల్ఫ్ డెవలపింగ్ అండ్ సెల్ఫ్ ఫైనాన్సింగ్ క్యాపిటల్. అక్కడ ఇప్పుడు పెట్టుబడులు పెట్టడానికి ఆల్రెడీ పెట్టుబడి పెట్టిన కంపెనీలు కూడా వెనక్కి వెళ్ళిపోతున్నాయి.
మరి ఇట్లా డిస్కషన్ జరుగుతుంటే ఎవరికైనా డౌట్ వస్తుంది కదా, ఉండాలా వెళ్ళాలా అని. అవునమ్మా, కంపెనీలు వెనక్కి వెళ్ళిపోతున్నాయి, కాలేజెస్ వెళ్ళిపోతున్నాయి, యూనివర్సిటీస్ ఇవన్నీ అయితే రేపు ఇక్కడ ఉంటే ఎంత కన్వీనియంట్గా ఉంటుంది. ఇప్పుడు వేరే మా టైంలో మేము చదువుకునే రోజుల్లో వేరే స్టేట్కి వెళ్ళి చదువుకునేవాళ్ళు, ప్రొఫెషనల్ కాలేజెస్కి ఆడపిల్లల్ని పంపేవాళ్ళు కాదు అప్పట్లో, చాలా తక్కువగా పంపేవాళ్ళు బయట రాష్ట్రాలకు పంపటం అని. సరే అక్కడికి వెళ్ళి చదువుకుంటున్నా కూడా మనం నాన్లో ఒక్కలు అయ్యేవాళ్ళని. అలా కాకుండా బాబు గారి ఇన్ఫ్లుయెన్స్తో ఇక్కడ ఆయన కృషితో అసలు ఎంత పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయి. అసలు ఇది ఒక వరల్డ్ క్లాస్ క్యాపిటల్గా ఎదుగుతున్న అమరావతి మీద ఈ ప్రభుత్వం చేస్తున్న, అంటే అమరావతి డెవలప్ అవ్వకుండా చేస్తున్న ఆపటం అనేది బాగాలేదమ్మా. మేడం మీరు సర్వీసులు రాజకీయాలకి, సారీ ఇన్ని సర్వీసులు చేస్తున్నారు కదా, మరి సర్వీస్ చేస్తూ మరి ఫ్యామిలీని ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? మీరు అన్నారు మార్నింగ్ నుండి నైట్ వరకు సర్వీస్లోనే ఉంటున్నాను, ఇంకా తృప్తి కలగట్లేదు, ఇంకా చేయాలన్న తపన నాకు ఉంది అని అంటున్నారు. మరి ఈ రెండింటిని ఎలా మీరు బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు, ఫ్యామిలీని సర్వీస్? అమ్మ నేను ఎప్పుడు కూడా ఫస్ట్ ప్రయారిటీ ఫ్యామిలీకి ఇస్తాను. ఫస్ట్ ఫ్యామిలీ తర్వాతే సొసైటీ అమ్మ. ఇంట్లో నాకున్న అవసరాలు అయ్యి చాలా తక్కువ. నేను మా హస్బెండ్ ఇద్దరమే ఉంటాము. మా అబ్బాయి మ్యారేజ్ అయింది, అబ్రాడ్ ఉంటున్నాడు. జస్ట్ వంట వరకు చేసుకోవటం, ఇంట్లో కొంచెం హెల్పర్ తన ఇంట్లోనే ఉంటుంది. నాకు అంటే గార్డెన్ చూసుకోవటం ఇవన్నీ ఏది మిస్ అవ్వవు, ఇవన్నీ చూసుకుంటుంది. ఫస్ట్ ప్రయారిటీ మాత్రం మా అబ్బాయి వచ్చాడంటే ఆ టైంలో నేను వెళ్ళనమ్మా, సర్వీస్ యాక్టివిటీస్కి కొంచెం ఇటు ప్రాధాన్యత ఇస్తాను. హస్బెండ్కి కూడా ఇంట్లో ఫుల్ఫిల్ అయిన తర్వాత, ఇంట్లో అవసరాలు ఫుల్ఫిల్ అయిన తర్వాతే నేను బయటకు వెళ్తాను. ఈ దీనికి ఈ లైఫ్కి ఇబ్బంది కలగకుండానే సోషల్ లైఫ్ చూసుకుంటాను. అన్నారు కదండి మన పెద్దలు, ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని, మీరు అది సార్థకం చేస్తున్నారు. వెరీ గుడ్ అండి, ఎక్సలెంట్ అండి. మరి ఇప్పుడు కొత్తగా సర్వీస్లోకి వచ్చే వాళ్ళకి మీరు ఏమైనా సలహాలు సపోర్టు చేయగలరా అండి? ఎవరైనా సర్వీస్ చేయాలి అనుకుంటే మీరు ఏమైనా హెల్ప్ చేయగలరా వాళ్ళకి? తప్పకుండా. ఇంతకుముందు నాకు నా హెల్ప్ తీసుకున్న, అసలు ఇంకా బతకము మేము చచ్చిపోతాము అన్న సూసైడల్ టెండెన్సీలో ఉన్న కవిత, అలాగే బెంగళూరులో కావిడ, వీళ్ళు వీళ్ళకి నేను అంటే వాళ్ళు ఆ సమస్య నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఆర్గనైజేషన్ పెట్టి నేను బాగా, అట్లాగే ఇక్కడ కూడా నేను పేర్లు ఐ షుడ్ నాట్ మెన్షన్ దేర్ నేమ్స్ రైట్ బికాస్ హెల్ప్ లైన్ ఇన్ఫర్మేషన్ అనేది బయట. హెల్ప్ లైన్ నెంబర్ ఏంటండి, హెల్ప్ లైన్ నెంబర్ చెప్పండి ఒకసారి. 9705311228 అమ్మ. ఈ హెల్ప్ లైన్ ద్వారా ఏదన్నా ఆర్గనైజేషన్ పెట్టుకోవాలన్నా, లేదంటే గృహహింస గురించి కానీ ఏదన్నా ఏ రకమైన కౌన్సిలింగ్ కావాలన్నా, గైడెన్స్ కావాలన్నా, నా నుంచి ఏ హెల్ప్ కావాలన్నా కూడా ఈ నెంబర్కి ఫోన్ చేసి నాతో మాట్లాడచ్చు. ఓకే మేడం, థ్యాంక్ యూ. మరి లాస్ట్, ఇంకా ఏమైనా కొత్త ప్రాజెక్ట్స్ చేయబోతున్నారా, మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఎప్పుడు మనసుకి ఏది అనిపిస్తే అది చేసుకుంటూ వెళ్ళటమే తప్ప ఫ్యూచర్ ప్లాన్ ఏం లేదమ్మా. కాకపోతే నాకు ఎప్పుడు కూడా ఒక హోమ్ అనేది, అంటే ఆడవాళ్ళకు ఒక హోమ్ అనేది పెట్టాలి, షార్ట్ స్టే హోమ్. అంటే వాళ్ళకి ఎవరితో చెప్పుకోలేని, అంటే ఎక్కడికి పుట్టింటికి వెళ్ళలేకుండా వెళ్ళలేని పరిస్థితులు ఉంటాయి, ఇంట్లో ఉండలేక పుట్టింటికి వెళ్ళలేని పరిస్థితుల్లో షార్ట్ టైమ్ వాళ్ళు కొంచెం రిలాక్స్ అవటానికి ఒక హోమ్ లాంటిది పెట్టాలని ఉండేది. అది అవుతుందో లేదో కూడా నాకు తెలియదు, కానీ అది ఇట్స్ మై డ్రీము. ఇంకొకటి ఏంటంటే ప్రెజెంట్ అయితే పూర్తి ఫోకస్ అమరావతి మీదే. అమరావతి సాధించే వరకు మాత్రం అమరావతి మీదే వర్క్ చేయాలనుకుంటున్నాను, మిగతా అన్ని పక్కన పెట్టి. మీకు ఆల్ ద బెస్ట్ అండి. ఎందుకంటే సంకల్పం గట్టిదైతే కాగల కార్యం గంధర్వులే తీరుస్తారు అని అంటారు. మీరు సత్సంకల్పంతో చేసే ప్రతి పనిలో మీరు విజయం సాధించాలని
ఇంకా ఎన్నో ఎన్నో రంగాల్లో మీరు విజయాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంతవరకు మాకు చాలా చక్కని విషయాలు చెప్పారు, చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీదేవి. సైన్ అప్ టైం అయిపోయింది, చెప్పారు కదండి, మరొక రోజు మరొక గెస్ట్ తో మళ్ళీ వస్తాను. బాయ్ అండి, టేక్ కేర్.